ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 3:11. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. దేవుడు తనకు అనుగ్రహించిన కృప చొప్పున అతడు నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితునని, మరి ఒకడు దానిమీద కట్టుచున్నాడని, ప్రతివాడు దానిమీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలనని, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడని, ఈ పునాది యేసుక్రీస్తేనని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ప్రియులారా, పౌలు క్రీస్తును గురించిన సత్యాన్ని ప్రకటించడం ద్వారా, ఉపదేశించడం ద్వారా, తనలో పనిచేస్తున్న దేవుని ఆత్మ ప్రభావం మూలంగా మనుషులను క్రీస్తులో నమ్మకం పెట్టుకునేలా నడిపించడం ద్వారా కొరంతులో పునాది వేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కట్టేవారు ఇతరులు అక్కడ పని మొదలుపెట్టారు. వారు ఆధ్యాత్మిక వ్యక్తులై ఉండి దేవుని వాక్కులోని అమూల్య సత్యాలను ఉపదేశిస్తూ వాటిని అనుసరించే వారైతే వారు కట్టేదానిలో విలువగల లోహాలు, మణిమాణిక్యాలు వాడుతున్నారన్నమాట. అలా కాకుండా వారు లోక సంబంధులు, సొంత ఆలోచనలను ఉపయోగిస్తూ ఉంటే వారు చెక్క, గడ్డి, కొయ్యకాలను ఉపయోగిస్తున్నారన్నమాట. ప్రియులారా, దేవుడు తన సేవకులందరి పనికి తీర్పు తీర్చే ఒక రోజును నియమించాడు. అది తేట తెల్లం చేసే తీర్పు, మంటలతో వచ్చే తీర్పు, పరీక్షించే తీర్పు అని దాని గురించి పౌలు వివరిస్తున్నాడు. ఆ రోజున ఒక మనిషి చేసిన పని ఎంత అన్నది కాదు, కానీ దాని నాణ్యత ఎలాంటిది అని చూడడం జరుగుతుంది. దేవుని అగ్ని పరీక్షకు ముందు కంటికి చక్కగా కనిపించడం కాదు, కానీ దాని తర్వాత ఏమి మిగిలి ఉంది అన్నది ప్రాముఖ్యమై ఉంటుంది. దీనిని బట్టి దేవుని సేవకులు ఎంత శ్రద్ధగా, ఎంత భయభక్తులతో దేవుని పని చెయ్యాలో అర్థమవుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నేను ముఖ్యమును, ఏర్పరచబడినది, అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనవాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారి ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని. ప్రియులారా, ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును
ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడని, ఈ పునాది యేసుక్రీస్తేనని, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఏడల వాని వాని పని కనబడునని, ఆ దినము దాన్ని తేటపరచునని, అది అగ్నిచేత బయలుపరచబడునని, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించునని నీవు సెలవిచ్చావు. తన్నికి స్తోత్రములు. దేవా, మేము నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేమో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుటకు సహాయము దయచేయమని. మేము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మమ్మలను ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నేను మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారమై ఉండుటకు కృపచూపమని. ఆత్మమూలముగా నీకు నివాస స్థలమై ఉండుటకు కట్టబడే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.